అంతర్జాతీయ ఆర్కిటెక్చర్లతో విజయవాడలో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలకు డిజైన్లు రూపొందించాలని సీఎం సూచించారు. ప్రపంచంలోనే విభిన్న నమూనాలతో ముందుకు వచ్చిన సంస్థకు నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తామని బాబు చెప్పారు. ఆర్కిటెక్ట్స్ మనం ఏమైతే గవర్నమెంట్ కాంప్లెక్స్ మనం కట్టాలి, దీంట్లో సెక్రటరేట్ అయితేనేమి, హైకోర్టు అయితేనేమి, లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితేనేమి, రాజ్భవన్ అయితేనేమి, దీనికి డిజైన్ ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం ఒక గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఒక దేశం ఏమంటే ఇవి బిల్డింగ్స్ ఒక రొటీన్ వేలో కాకుండా, ఎందుకంటే రొటీన్ ఎవరైనా కడతారు, ఎటువంటి అవకాశం ఒకసారి వస్తుంది కాబట్టి ఒక యూనిక్ స్ట్రక్చర్. ఎందుకంటే మనం ప్రపంచంలో కూడా చాలా సిటీస్ లో చూసాము, గవర్నమెంట్ బిల్డింగ్ ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ మాదిరిగా తయారైపోతుంది. ఎందుకంటే యూనిక్ ఆర్కిటెక్చర్ ఉంటే కాబట్టి ప్రపంచంలో ఉన్న బెస్ట్ 3 ఆర్కిటెక్ట్స్ ఈరోజు ఇక్కడ ఉన్నారు విజయవాడలో. అదేవిధంగా వాళ్ళకి జడ్జ్ చేయాలంటే ముగ్గురులో ఎవరైతే బెస్ట్ అంటే మనము కూడా ఒకరు చేయలేము కాబట్టి ప్రపంచంలో ఉన్న బెస్ట్ జ్యూరీ కూడా ఈరోజు ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకి బేసిక్గా రిక్వైర్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఎంత రిక్వైర్మెంట్, ఎందుకంటే రిక్వైర్మెంట్ వాళ్ళకి తెలీదు, హౌ మచ్ ఇస్ ద స్క్వేర్ ఫీట్ రిక్వైర్డ్ ఫర్ రాజ్భవన్, వాట్ ఈస్ ఫర్ అసెంబ్లీ, వాట్ ఈస్ ఫర్ సెక్రటరేట్, వాట్ ఈస్ ఫర్ హైకోర్ట్, అవి రిక్వైర్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తర్వాత ముఖ్యమంత్రి గారు ఆయన విజన్ షేర్ చేసుకున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఆర్కిటెక్ట్ ఉన్న లోకల్ కల్చర్ ని ప్రిజర్వ్ చేయాలి, లోకల్ ఐడెంటిటీ. ఎందుకంటే అమరావతికి రిచ్ హిస్టరీ ఉంది, మాకు సత్వానా టైం నుంచి 250 BC నుంచి హిస్టరీ ఉంది, దీన్ని కూడా ప్రిజర్వ్ చేయాలి. అదేవిధంగా బ్లూ అండ్ గ్రీన్, అది రివర్ కృష్ణ ఉంది కాబట్టి లోకల్ ఆర్కిటెక్ట్ ని ప్రిజర్వ్ చేస్తూ ఇంటర్నేషనల్ బిల్డింగ్ విత్ లోకల్ ఫ్లేవర్.